హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనమైతే ఒక నోటిఫికేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే నోటిఫికేషన్ లాగా రిలీజ్ చేసిండారు. మనకు వచ్చేసి ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు అయితే మనకు ఆన్లైన్లో అయితే మెన్షన్ చేసిండారు. ఇంకా కంపెనీ విషయంకి వస్తే కనుక మనకి ఫెడరల్ సాఫ్ట్ సిస్టమ్స్ అని చెప్పేసి అయితే FSS అని చెప్పేసి అయితే మెన్షన్ చేసిండారు. ఇది వచ్చేసి మనకు చిత్తూరు డిస్టిక్లో ఉందన్నమాట. దీంట్లో వచ్చేసి మనకు జాబ్ రోల్ వచ్చేసి హెచ్ఆర్ రిక్రూటర్ అనమాట. ఎనీ డిగ్రీ ఆర్ ఎంబీఏ కావాలన్నమాట హెచ్ఆర్లో. నెక్స్ట్ పాస్డ్ అవుట్ వచ్చేసరికి 2019, 2020, 2021 ఉంటారు కదా వాళ్ళైతే ఎలిజిబిలిటీ అనమాట. ఇంకా బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. మన కంపెనీ వచ్చేసి ఫెడరల్ సాఫ్ట్ సిస్టమ్స్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేసిండారు. ఇంకొచ్చేసి మనకు 14,000 అయితే శాలరీ ఉంటుందన్నమాట. మనకు చేతికి వచ్చేదే 14,000 అనేది వస్తుంది. ఫర్ ఎక్స్పీరియన్స్డ్ ఉంటే మాత్రం 20,000 అనేది వస్తుందన్నమాట. మనకి 25 వేకెన్సీస్ అయితే టోటల్గా ఉన్నాయన్నమాట దీంట్లో. మనకి నేను రిజిస్ట్రేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అందులో కూడా మీరు చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి ఎక్కడుంటుందంటే మనకి జాబ్ లొకేషన్ తిరుపతి చిత్తూరు డిస్టిక్ అయితే మెన్షన్ చేసిండారు అనమాట. మనకు తిరుపతిలోనే ఉంటుందన్నమాట జాబ్ లొకేషన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ లింక్ నేను కూడా ఒకసారి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అప్లై చేసి చూపిస్తాను. దాని తర్వాత మనకు హెచ్ఆర్ రౌండ్ అయితే ఒకటి ఉంటుందన్నమాట. దాని తర్వాత మనకు డైరెక్ట్ జాబ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. 15 రోజులు అయితే మనకు ఆన్ జాబ్ ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. ఎక్స్పీరియన్స్డ్ మినిమం 0 to 18 months అయితే ఇచ్చిండారనమాట. 18 months అంటే 12 months అంటే 1 year కదా. 1 year పైన ఉంటే మాత్రం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి కొంచెం 20,000 అట్లా వస్తుందన్నమాట శాలరీ వచ్చేసి. దీంట్లో ముఖ్యంగా మనకి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ఇది ఎక్కడ అటెండ్ అవ్వాలి అంటే మనకు ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ బాలాజీ కాలనీ తిరుపతి చిత్తూరు అనమాట. ఎవరైతే రిజిస్ట్రేషన్ లింక్ని క్లిక్ చేసుకొని అప్లై చేసిన తర్వాత హెచ్ఆర్ రౌండ్కి పిలుస్తారో, అంటే మెయిల్కి కానీ లేదంటే మొబైల్ నెంబర్కి కానీ మెసేజ్ వస్తుందన్నమాట. దాని తర్వాతే మనకు ఎస్వి ఆర్ట్స్ కాలేజ్లో అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. మనకు రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 16వ తేదీ అయితే లాస్ట్ డేట్ అనమాట. అంత లోపల అప్లై చేసుకోండి. మనకు 18వ తేదీ అయితే ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. 9:30 అయితే స్టార్ట్ అవుతుంది. ఎక్కడంటే మనకు ఎస్వి ఆర్ట్స్ కాలేజ్లో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే మెన్షన్ చేసిండారు. ఈ కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేసి కనుక్కోండి ఫ్రెండ్స్. నేనైతే ఒకసారి రిజిస్ట్రేషన్ లింక్ను క్లిక్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందని చెప్పేసి. మనకి రిజిస్ట్రేషన్ లింక్ చూసుకుంటే ఇలా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. మనకి ఏపీఎస్ఎస్డిసి మెయిన్ వెబ్సైట్లో ఇదన్నమాట. ఇది వచ్చేసి మనకు ఫెడరల్ సాఫ్ట్ సిస్టమ్స్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళేసి మనకు మోర్ డీటెయిల్స్ కానీ క్లిక్ చేసామంటే ఇలా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇది ఓపెన్ అయిన తర్వాత మనము కింద అప్లై అని ఉంటుందన్నమాట. అప్లై క్లిక్ చేస్తే కనుక ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇట్లా మనకు వచ్చేసి సబ్స్క్రైబర్ డీటెయిల్స్ అని ఉంది కదా అది. దీని తర్వాత మన ఆధార్ కార్డు, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, జెండరు, ఈమెయిల్ ఐడి, ఫోను, క్వాలిఫికేషను, ఇయర్ ఆఫ్ పాస్డ్, ఏపీఎస్ఎస్డిసిలో ముందు ఎప్పుడైనా ట్రైన్ అయ్యారా, నెక్స్ట్ వచ్చేసి 18+ ఉన్నారా అని చెప్పేసి అయితే అడుగుతుందన్నమాట. దీని తర్వాత సబ్స్క్రైబ్ నొక్కేస్తే మనకు డీటెయిల్స్ అనేటివి సబ్స్క్రైబ్ అంటే మనకు సేవ్ అయిపోతాయన్నమాట. ఇది ఫ్రెండ్స్ మా వీడియో. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.